హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్, పానాసోనిక్ అనే కంపెనీ మీ అందరికీ అయితే తెలిసే ఉంటుంది. పానాసోనిక్ వచ్చేసరికి మన ఇండియాలో వచ్చేసరికి చాలా ప్రొడక్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసింది. అండ్ అదేవిధంగా ఆ యొక్క పానాసోనిక్ నుంచి మనం ఒక 4K టీవీని అయితే తీసుకోబోతున్నాం. అది వచ్చేసరికి పానాసోనిక్ GX800D అనమాట. అండ్ ఈ యొక్క టీవీ మోడల్ అనేది నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చాలా వరకు అయితే తక్కువ అయితే ఉన్నాయి స్పెసిఫికేషన్స్ దీని గురించి. అండ్ అదేవిధంగా మన తెలుగులో కూడా ఎవరైతే ఈ యొక్క టీవీ గురించి స్పెసిఫికేషన్స్ కానీ వీడియోస్ కానీ ఎలాంటిది అయితే చేయలేదు. సో ఎక్స్క్లూజివ్గా అయితే మన యొక్క ఛానల్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే మనకు 2019 మోడల్ అనమాట. అండ్ ఇప్పుడు 2020 మోడల్ అని చెప్పేసి దాన్ని 2020 మోడల్ టీవీ అని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళైతే అమ్ముతున్నారు. ఏదైతే ఆఫ్లైన్ స్టోర్లో ఉందో, ఇది ఆన్లైన్ స్టోర్లో అయితే లభించడం లేదు. మరి దీని ప్రైస్ ఎంత, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే మీకైతే అందించబోతున్నాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క పిక్చర్ కూడా మీకు ఏ విధంగా ఉంటుందనే దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా మన యొక్క వీడియోని అండ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని గ్రోత్లోకి వెళ్ళడానికి అయితే సపోర్ట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఇంకా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పానాసోనిక్ GX800 మనం డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే కంటిన్యూ కూడా అయితే చేద్దాం. పానాసోనిక్ GX800 లుక్స్ టిపికల్ మినిమలిస్టిక్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ టీవీ ఏ సైడ్ చూసినా తక్కువ బెజల్స్ తోటి మెటల్ ఫ్రేమ్ తోటి బిల్ అయితే చేయబడింది. దీనిలో యూజ్ చేసిన ప్యానల్ 4K అల్ట్రా హెచ్డీ IPS సూపర్ బ్రైట్ ప్యానల్ ప్లస్ని అయితే యూజ్ అయితే చేశారు. అలాగే ఇది మనకు HDR టెక్నాలజీ తోటి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. అండ్ IPS సూపర్ బ్రైట్ ప్యానల్తో తీసుకొచ్చారు కాబట్టి మనకు ఏ సైడ్ చూసినా కూడా వివింగ్ యాంగిల్ అనేది చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. దీనిలో మనకు యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. హాలీవుడ్లో సినిమా కలరిస్ట్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ని అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి HCX అనమాట. దీని ఫుల్ నేమ్ వచ్చేసరికి హాలీవుడ్ సినిమా ఎక్స్పీరియన్స్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇది మనకు ఏ విధంగా వర్క్ అవుతుందంటే బ్లాక్ లెవెల్స్ని అనేది బ్రైట్ లెవెల్స్ని అయితే పర్ఫెక్ట్గా బ్రోడ్కాస్ట్ చేసే విధంగా ఈ యొక్క ప్రాసెసర్ని అయితే ట్యూన్ అయితే చేయడం అయితే జరిగింది. దీన్ని స్పెషల్గా పానాసోనిక్ అయితే తయారైతే దీన్ని అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. బాలీవుడ్ కలరిస్టులతో ఈ యొక్క ప్రాసెసర్ అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. సో మన యొక్క ప్రతి ఒక్క ఫ్రేమ్ అనేది చాలా రిచ్గా అండ్ అదేవిధంగా మనకు కలర్స్ కూడా పర్ఫెక్ట్గా కనబడే విధంగా దీని అయితే బిల్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ప్రాసెసర్ ప్రొడ్యూస్ చేసే ప్రతి ఒక్క ఫ్రేమ్ని బ్రిలియంట్ పిక్చర్ అండ్ క్వాలిటీని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. పానాసోనిక్ వచ్చేసరికి ఎక్సా క్రోమ్ డ్రైవ్ ప్రో 6 కలర్ రీప్రొడక్షన్ అయితే దీనిలో యూజ్ చేశారు. అండ్ దీనివల్ల పిక్చర్ క్వాలిటీ మరింతగా బ్రైట్గా అవుతుంది. అండ్ అదేవిధంగా బ్లాక్ లెవెల్స్ బాగా పెరిగేసి అండ్ మెమరబుల్ వ్యూవింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఈ టీవీ మల్టిపుల్ HDR ఫార్మెట్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ అయిన డైనమిక్ మెటాడేటా HDR స్టాండర్డ్స్కి అండ్ HDR10, అదేవిధంగా డాల్బీ విజన్ HDR10కి అండ్ అదేవిధంగా హైబ్రిడ్ లాగా గామా HDR కంటెంట్కి సపోర్ట్ అయితే చేస్తుంది. పిక్చర్ క్వాలిటీ అనేది డాల్బీ విజన్ HDR ప్లస్ కంటెంట్ చూసినప్పుడు స్టన్నింగ్ విజువల్స్ అయితే మనకైతే కనబడతాయని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ తోడైతే ఈ యొక్క టీవీ రావడం అయితే జరిగింది. అండ్ విజువల్స్తో పాటు మనకు హై వాల్యూమ్ డాల్బీ ఆటమ్స్ ఆడియో కూడా వినొచ్చు అనమాట. ఈ యొక్క టీవీ వచ్చేసరికి 20 వాట్స్ అవుట్పుట్ స్పీకర్స్తో అయితే రావడం అయితే జరిగింది. మనకు 10 వాట్స్ టూ స్పీకర్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే అమర్చారు. అండ్ ఇది మనకు డౌన్ ఫియరింగ్ స్పీకర్స్ అనమాట. ఈ టీవీ సపోర్ట్ విత్ గూగుల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా అలెక్సా అండ్ టీవీలో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓఎస్ గురించి మాట్లాడేసరికి పానాసోనిక్ ఓన్ ఓఎస్ని అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. అది వచ్చేసరికి మై హోమ్ స్క్రీన్ 4.0 వర్షన్ మీద అయితే ఈ యొక్క టీవీ అనేది రన్ అవుతుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ కాకపోయినా కానీ ఓటీటీ యాప్స్ ఈ టీవీలో అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. లైక్ యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అండ్ ఇలాంటి యాప్స్ మనకు ఇన్బిల్ట్ అయితే ఈ యొక్క టీవీలో ఉండడం అయితే జరిగింది. ఈ టీవీ స్మార్ట్ డివైస్ కూడా కనెక్ట్ చేసుకునే విధంగా మనకు బ్లూటూత్ కూడా ఈ యొక్క ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి 4K లోకల్ డిమ్మింగ్ కూడా ఉంటుంది. అంటే దీనివల్ల వచ్చేసరికి మనకి ఇంకా
మెరుగైన పిక్చర్స్ అనేది మనం అయితే చూడొచ్చు అన్నమాట. అలాగే మొబైల్ షేరింగ్ కోసం మనకు ఈజీ మిర్రర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. దీని ఈజీ మిర్రర్ ఆప్షన్ అయితే ఈ యొక్క టీవీలో ఉంది. అండ్ మనం మొబైల్ షేరింగ్ అనేది సింపుల్ ఈజీ వేలో అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు దీంట్లో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి అండ్ USB పోర్ట్స్ వచ్చేసరికి 3 అయితే ఉంటాయి. HDMI ARC కూడా ఉంటుంది. అంటే మనం వచ్చేసరికి సౌండ్ బార్స్ కానీ అదేవిధంగా హోమ్ థియేటర్స్ కానీ కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మనకు ల్యాన్ పోర్ట్ కూడా ఉంది అండ్ అదేవిధంగా ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంది అండ్ హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ కూడా అయితే ఉంది. అండ్ ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి అయితే ఈ టీవీ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క టీవీలో ఉన్న విజువల్స్ని అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్న ఆడియో కంటెంట్ అయితే మీరు ఒకసారి అయితే వినండి. విన్న తర్వాత మనం దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో విన్నారు కదా ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనకు అక్కడ అది స్టోర్ కాబట్టి మనకు నాయిస్ అనేది చాలా ఎక్కువైతే ఉంది. మీరు క్లియర్గా అయితే వాయిస్ అయితే మన కెమెరాలో ఉన్న మైక్ అయితే రికార్డ్ చేసిందో చేయలేదో. కాకపోతే ఏంటంటే నేనైతే రియల్గా అయితే విన్నాను. రియల్గా విన్నప్పుడు మాత్రం ఇక ఏదైతే ఆడియో అయితే ఉందో ఆ యొక్క ఆడియో అనేది చాలా క్రిస్పీగా అండ్ సరౌండ్ సౌండ్ కూడా రావడం అనేది జరిగిందనమాట. అండ్ మనకు కొంచెం మీకు ఒక నాయిస్ ఉంది కాబట్టి అంత క్లియర్గా మీరైతే వినకపోవచ్చు. సో ఏదేమైనా కానీ మనం ఇప్పుడు ఫైనల్గా ప్రైస్ గురించి అండ్ అదేవిధంగా దీని యొక్క టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. దీని ప్రైస్ అనేది మనకు ఆన్లైన్ స్టోర్లో అయితే ఈ యొక్క టీవీ అయితే లభించడం లేదు. ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్లో మాత్రమే ఈ టీవీ అయితే లభిస్తుంది. అండ్ ఈ టీవీ 1 lakh బడ్జెట్లో అయితే ఉంది. అండ్ ఈ ఆఫ్లైన్ స్టోర్లో వచ్చేసరికి వీళ్ళు ఆఫర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆఫర్ అని చెప్తుంది. ఇది వచ్చేసరికి 2019 మోడల్, 2020 అనేసి మనకు ఒక నేమ్ తోటైతే ఇది వీళ్ళైతే అమ్ముతున్నారు అనమాట. 2020 మోడల్ అండ్ అంటే జస్ట్ ఒక 2020 మోడల్ అనే నేమ్ మాత్రమే వీళ్ళైతే చేంజ్ చేస్తారు. కాకపోతే ఇది వచ్చేసరికి అన్ని స్పెసిఫికేషన్స్ అనేది 2019లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే జస్ట్ మనకి ఇయర్ అనేది చేంజ్ అయితే జరుగుతుంది. అంతేగాని మనకు 2020 మోడల్ అయితే కాదు. సో 2020 మోడల్ అనే టీవీస్ మనకి ఇంతవరకు అయితే ప్రస్తుతానికి అయితే రిలీజ్ అయితే కాలేదు మన ఇండియాలో. సో నెక్స్ట్ ఒక రానున్న 2-3 నెలల్లో ఖచ్చితంగా అయితే మన ఇండియాలో అయితే టీవీస్ అయితే రిలీజ్ అవుతాయి. మరి ఈ యొక్క టీవీని మనకి ఎంత బడ్జెట్లో ఆఫ్లైన్లో ఉందంటే ఇది వచ్చేసరికి 1 lakh అని చెప్తున్నారు. కాకపోతే ఆఫర్ ప్రైస్లో వచ్చేసరికి 63,055 inches టీవీ అయితే మనకైతే లభిస్తుంది. అండ్ 65 inches అయితే నేను అడగలేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆఫ్లైన్ స్టోర్కి అయితే వెళ్ళండి. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళేసి సింపుల్ ఈజీ వేలో మీరు కనుక్కోవచ్చు. అండ్ అదేవిధంగా నేను చెప్పిన క్వాలిటీస్ తోటి ఆ టీవీ ఉందా లేదా అనేది కూడా మీరైతే ఈజీ వేలో దాన్ని అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు అయితే ఆ యొక్క టీవీ అయితే కనబడుతుంది. ఫుల్ స్పెసిఫికేషన్స్ మరి ఎలాంటి మనకు సపోర్ట్ తోటి వస్తుంది దీంట్లో ప్రాసెసర్ గురించి అండ్ అదేవిధంగా దీంట్లో మనకు సపోర్ట్ యాప్స్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే తెలిసిపోయింది కదా. అండ్ దీని పిక్చర్ క్వాలిటీ గురించి కూడా మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది. అండ్ మరి ఇప్పుడు ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే నేనైతే వద్దైతే అంటాను. ఎందుకంటే ఇది 2019 మోడల్. మరి ఇప్పుడు 2020 మోడల్ అనేది చెప్పైతే వీళ్ళైతే మనకు పర్చేస్ అయితే చేస్తున్నారు అండ్ ఇది ఆఫ్లైన్ స్టోర్లో. ఎందుకంటే మీరు ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకొక 2-3 months వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకు ఎప్పటివరకు అంటే ఖచ్చితంగా మనకు దివాళీ సేల్స్ అయితే ఉంటాయి. దివాళీ వరకు వెయిట్ చేస్తే మనకు సామ్సంగ్ నుంచి కానీ ఎల్జీ నుంచి కానీ అదే ఈ యొక్క పానాసోనిక్ నుంచి కానీ న్యూ మోడల్ టీవీస్ అయితే మన ఇండియాలో అయితే రాబోతున్నాయి. అప్పుడైతే మార్కెట్ అనేది చాలా
ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సామ్సంగ్ నుంచి కానీ ఎల్జీ నుంచి కానీ సోనీ నుంచి కానీ పానాసోనిక్ నుంచి కానీ ఇంకా వేరే టీవీస్ కూడా మనకు అప్పుడైతే చాలా చాలా రిలీజ్ అయితే అవుతాయన్నమాట ఇంకొన్ని నెలల్లో. సో అందుకు వేటైతే చేయండి, 2020 మోడల్స్ అయితే తీసుకోండి. 2020 మోడల్లో ఇంకొన్ని అప్డేట్ తోటైతే మనకైతే టీవీస్ అయితే వస్తుంటాయి. అండ్ అదే స్మార్ట్ టీవీ ఇష్టమైతే కొనొచ్చు, ఎందుకంటే యూజర్కి కావాల్సిన ఓటీటీ యాప్స్ అండ్ అదేవిధంగా డాల్బీ ఆటోమ్స్ అండ్ అదేవిధంగా డాల్బీ విజన్ అండ్ 20 వాట్స్ సపోర్ట్ తోటి ఆడియో అండ్ సూపర్ స్పెసిఫికేషన్ తోటి ఈ టీవీ రావడం అనేది జరిగిందనమాట. అండ్ ప్రాసెసర్ కూడా సూపర్ ప్రాసెసర్ తోటి కూడా రావడం అయితే జరిగింది. స్పెసిఫికేషన్స్ అయితే ఈ టీవీలో ఉన్నాయి. సో మరి 2020 మోడల్స్ హై ప్రైస్ ఉన్నది అనుకుంటే ఖచ్చితంగా అయితే ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంటాయి 2020 మోడల్స్ టీవీలలో. సో మా యొక్క ప్రైస్ ఎక్కువ అవుతుంది, సో నేను అంత బడ్జెట్ పెట్టలేను అనుకుంటే మాత్రం ఇలాంటి 2019 మోడల్స్ అయితే చాలామంది అయితే చెక్ చేస్తుంటారు. అలాంటి టైంలో ఈ యొక్క వీడియో అనేది వాళ్ళకైతే యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి ఉండి అండ్ అదొక వీడియో కూడా ఉండి అండ్ లైక్ చేస్తారని అండ్ అదొక వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేస్తారని అండ్ ఇంకా వీడియోని ఇంకా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని కోరుకుంటూ అండ్ ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.